మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన సినిమా ఆచార్య. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ సినిమాని ఎట్టకేలకు April 29 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. కుడిదల ప్రొడక్షన్స్ కంపెనీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మించినటువంటి ఈ సినిమాపై తెలుగు సినీ వర్గాల్లో భారీ అంచనాలైతున్నాయి. ఫెయిల్యూర్ తెలియని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో మెగా హీరోలు కలిసి నటించినటువంటి ఈ సినిమాపై మెగా అభిమానులు అయితే భారీ ఆశలు పెట్టుకున్నారని చెప్పొచ్చు. భారీ అంచనాల నడుమ ఈ మోస్ట్ ప్రెస్టేజియస్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ విషయంలో కూడా జోరు పెంచారు చిత్ర బృందం. ఇప్పటికే టీజర్లు, సాంగ్స్ తో మెగా అభిమానుల్లో అటెన్షన్ క్రియేట్ చేయగా ఇక ఇప్పుడు ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హైప్ పెంచేందుకు సిద్ధమవుతుంది ఈ మూవీ యూనిట్. April 24 ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించబోతుండగా ఈ వేడుకకి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఈవెంట్ లోనే ట్రైలర్ ని సైతం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు హాజరు కాబోతున్నారని హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. సో ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమా అంటే ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోతున్నాడు అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వేదిక చక్కర్లో కొడుతున్నటువంటి వార్త. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ కనుక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే కనుక మొత్తం మోగడం మాత్రం పక్క. దానికి తోడు హరిహర వీరమల్లు నుంచి ఈ రోజు పోస్టర్లు సైతం రిలీజ్ అయినాయి. అదేవిధంగా నేను ఒక చిన్న షూట్ ని రెజ్యూమ్ చేసామని చెప్పేసి ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. సో మొత్తానికి ఒక పక్క హరిహర వీరమల్లు దుమ్మురేపి దంచుకొడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మెగాస్టార్ ఆచార్య మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వస్తాడు అనడం ఏదైతే ఉందో మొత్తానికి మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు.